अच्छे बीए फर्स्ट इयर इकोनॉमिक्स सेकंड पेपर दी पार्ट वन क्या పెట్టుబడి గుణకం ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లైయర్ అంట ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది మోస్ట్గా షార్ట్ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మల్టిప్లైయర్ అని ఇస్తారు లేదా ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లైయర్ అంట లేదా పెట్టుబడి గుణకం అంటారు పెట్టుబడి గుణకం విషయపరిచయంతో పాటు కీ చెప్పినటువంటి అంశాలను తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రమేయాలు పరిమితులు కూడా ఉంటాయి ప్రమేయాలు పరిమితులను పార్ట్ టూలో తీసుకుందాం పార్ట్ వన్ లో మాత్రం పెట్టుబడి గుణకం అంటే ఏమిటి పెట్టుబడి గుణకాన్ని మొదటిసారిగా తెలిపినటువంటి ఆర్థికవేత్త ఎవరు గుణకానికి ఆదాయ ఉద్యోగ సిద్ధాంతానికి ఏ విధమైన సంబంధం ఉంటుంది అదేవిధంగా పెట్టుబడికి ఏ విధమైన సంబంధం ఉంటుంది ఎంత పెట్టుబడి పెడితే ఆదాయం ఎంత పెరుగుతుంది అనే సంక్షిప్తమైనటువంటి అంశాలను మనం ఈరోజటి క్లాస్లో వివరించబోతున్నాం మీరు ఒకసారి చూడండి గుణకము అనేది కీన్స్ ఆదాయ ఉద్యోగిత ఎవరికి సంబంధించినది కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అంటే కీన్స్ చెప్పినటువంటి ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో ఈ గుణకం అనేటువంటిది చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది ఈ మల్టిప్లైయర్ని లేదా గుణకాన్ని ఆధారంగా చేసుకొని కీన్స్ మాసేయుడు ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది దాన్ని మనం సార్థక డిమాండ్ అంటాం సో ఇవన్నీ కూడా గుణకము పైన ఆధారపడి ఉన్నాయి అదేవిధంగా గుణకం అనే భావనను మొదటిసారిగా 1931లో ఆర్ఎఫ్ ఖాన్ ఎవరతని ఆర్ఎఫ్ ఖాన్ ఉద్యోగిత గుణకం అని ప్రతిపాదించాడు ఆర్ఎఫ్ ఖాన్ 1931లో ఏమని ప్రతిపాదించాడు దీన్ని మొట్టమొదటిసారిగా ఉద్యోగిత గుణకం అని ప్రతిపాదించాడు ఎవరతని ఆర్ఎఫ్ ఏ సంవత్సరంలో 1931లో ఈ గుణకాన్ని మొట్టమొదటిసారిగా 1931లో ఆర్ఎఫ్ ఖాన్ అనేటువంటి ఆర్థికవేత్త పెట్టుబడి గుణకం అని మొదటిసారిగా ప్రతిపాదించడం జరిగింది ఇక్కడనే మనం తెలుసుకుంది పెట్టుబడి గుణకం మల్టిప్లైయర్ అందుకని గుణకము పెట్టుబడి పెరిగినప్పుడు గుణకము పెట్టుబడి పెరిగినప్పుడు ఉద్యోగిత ఏ విధంగా పెరుగుతుందో వివరిస్తూ ఉంటుంది పెట్టి గుణకం అన్నమాట గుణకము దేని తెలుపుతుంది పెట్టుబడి అంటే ఉత్పత్తుల్లో పెట్టుబడి పెట్టినప్పుడు అంటే పెట్టుబడి పెరిగినప్పుడు ఉద్యోగిత ఏ విధంగా పెరుగుతుందో తెలియజేయడానికి ఉపయోగపడేదే ఈ గుణకం అన్నమాట అందుకని ఉద్యోగిత గుణకం ఆధారంగా దేని ఆధారంగా ఉద్యోగిత గుణకం ఆధారంగా కీన్స్ పెట్టుబడి గుణకంను తెలియజేశాడు దేని ఆధారంగా ఉద్యోగిత గుణకం ఆధారంగా కీన్స్ మాసేడు పెట్టుబడి గుణకంను తెలియజేశాడు దేని ఆధారంగా ఉద్యోగిత పరిధి పెరుగుతూ ఉన్నప్పుడు ఉద్యోగిత గుణకం ఆధారంగా చేసుకొని కీన్స్ పెట్టుబడి గుణకాన్ని తెలియజేయడం జరిగింది గుణకం యొక్క నిర్వచనం ఏ విధంగా ఉందంటే పెట్టుబడిలో మార్పు రావడం వలన ఆదాయంలో ఎంత మార్పు వస్తుందో తెలియజేసే దానిని పెట్టుబడి గుణకము లేదా ఆదాయ గుణకము అని తెలిపారు ఎవరు ఇండైరెక్ట్ గా కీన్స్ మాసేడు గుణకం యొక్క నిర్వచనం ఏదైనా ఉంది ఉత్పత్తిలో పెట్టుబడిలో మార్పు రావడం వల్ల ఆదాయంలో ఎంత మార్పు వస్తుందో తెలియజేసే దానినే పెట్టుబడి గుణకం లేదా ఆదాయ గుణకం అని పేర్కొన్నాడు కీన్స్ మాసేడు గుణకం నిర్వచనం ఏమంటుంది ఉద్యమదారులు పెట్టుబడిదారులు పెట్టుబడిలో వచ్చే మార్పు పెట్టుబడి పెట్టడం వల్ల దాంట్లో వచ్చే మార్పు వల్ల పెట్టుబడిలో మార్పు రావడం
అదే విధంగా గుణకము అనేది ప్రథమంగా పెరిగే పెట్టుబడి మరియు అంతిమంగా పెరిగే ఆదాయానికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ఈ గుణకము అనే భావన మొదటిసారిగా పెరిగే పెట్టుబడి మరియు అంతిమంగా పెరిగే ఆదాయానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేది ఈ గుణకం అన్నమాట. అర్థమైంది కదా? గుణకం ఏం చెప్తుంది? గుణకం ఇది ప్రథమంగా పెరిగేటువంటి పెట్టుబడి, అంటే స్టార్టింగ్ లో పెట్టేటువంటి పెట్టుబడి ఏ విధంగా పెరుగుతుంది, ఆ పెరిగినటువంటి పెట్టుబడికి సంబంధించి అంతిమంగా ఆదాయం ఏ రేంజ్లో పెరుగుతుంది, ఈ రెండింటికి అంటే పెట్టుబడికి పెరిగేటువంటి ఆదాయానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేది ఈ గుణకము అన్నమాట. ఓకే, అట్లనే కీన్స్ పెట్టుబడి పెరుగుదల, కీన్స్ పెట్టుబడి పెరుగుదలను దేనితో గుణిస్తే, బాగా గమనించాలి ఇక్కడ, కీన్స్ మాషేడ్ ఏంటంటే పెట్టుబడి పెరుగుదలను, అంటే దీన్ని పెట్టుబడి పెరుగుదలను దేనితో గుణిస్తే ఆదాయం సమిష్టిగా పెరుగుతుందో. చూడండి, పెట్టుబడి గుణకాన్ని దేనితో గుణిస్తే ఆదాయం సమిష్టిగా, సమిష్టి ఆదాయం పెరుగుదల, అంతిమంగా ఆదాయం సమిష్టిగా ఏ రేంజ్లో పెరుగుతుందో తెలియజేసేదే గుణకం అని పేర్కొన్నాడు ఎవరు? కింగ్స్ మాస్టర్. మీరు బాగా గమనించాలి, పెట్టుబడి పెరుగుదలను దేనితో గుణిస్తే, అంటే ఉత్పత్తిలో మనం పెట్టేటువంటి పెరుగుదల ఏ రేంజ్లో ఉన్నదో చూసి ఆ దానికి గుణిస్తే అంతిమంగా సమిష్టి ఆదాయం పెరుగుదలను, అంతిమంగా సమిష్టి ఆదాయ పెరుగుదలను తెలియజేస్తుందో దానిని కీన్స్ గుణకం అని పేర్కొన్నాడు. ఓకేనా? సో అట్లా అయితే ప్రథమంగా పెట్టిన పెట్టుబడి ఆ పెట్టుబడి పెట్టిన పరిశ్రమలోనే కాక, అంటే మొట్టమొదటిసారిగా పెట్టినటువంటి పెట్టుబడి ఆ పెట్టుబడి పెట్టిన పరిశ్రమలోనే కాక ఇతర పరిశ్రమలు కూడా ఉత్పత్తిని పెంచుతాయి. మనం ఒక పరిశ్రమలో పెట్టుబడి పెడితే తద్వారా ఇతర పరిశ్రమలు కూడా ఉత్పత్తి పెరగడానికి ఆస్కారం ఉంది. అంటే ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి. మనం ఒక పరిశ్రమలో పెట్టుబడి పెడితే దానికి అనుబంధంగా ఉన్న పరిశ్రమలు కూడా ఉత్పత్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుందనే భావనను మనం కీన్స్ మాస్టర్ వివరించిన మాదిరి. కావున పెట్టుబడి పెరుగుదల కంటే ఆదాయ పెరుగుదల ఎక్కువ ఉంటుంది. బాగా గమనించాలి, మనం పెట్టేటువంటి పెరుగుదల కంటే తద్వారా వచ్చేటువంటి ఆదాయ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ని మనం వివరించినటువంటి మాస్టర్ ఎవరంటే కీన్స్ మాస్టర్ అన్నమాట. ఇది ఎంత రేటు ఉంటుందనేది గుణకం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే పెట్టుబడి పెరుగుదల కంటే ఆదాయ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది అనేది ఎన్ని రేట్లు ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవడానికే మనకి గుణకం తెలియజేస్తుంది. అంటే ఈ గుణకము ద్వారా మనం పెట్టుబడి పెరుగుదల ఎంత పెట్టాం, పెట్టుబడి పెరుగుదల కంటే ఎంత ఆదాయం పెరిగింది అని తెలుసుకోవాలంటే మనకి గుణకం ద్వారానే తెలుస్తుంది. కాబట్టి గుణకానికి కే అనే అక్షరంతో సూచించడం జరిగింది కీన్స్ మాస్టర్. ఏ అక్షరంతో సూచించాడు? కే అనే అక్షరంతో సూచించాడు. ఇది ఉపాంత వినియోగ ప్రవృత్తిపై ఆధారపడి ఉంటుంది. ఏది? కే అంటే గుణకమే. కే అంటే ఇక్కడ గుణకమే. ఈ గుణకము దేనిపై ఆధారపడింది? ఉపాంత వినియోగ ప్రవృత్తిపై ఆధారపడి ఉంటుంది. కే సింబల్ ఏంటంటే గుణకాన్ని తెలుపుతుంది. కాబట్టి గుణకము ఎంచుకోవడం ఆదాయంలో పెరుగుదల బై పెట్టుబడిలో పెరుగుదల, ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేదే గుణకం. కాబట్టి గుణకం తెలుసుకోవాలంటే కే అక్షరం చూసాం మనం. ఆదాయంలో పెరుగుదల బై పెట్టుబడిలో పెరుగుదల, డెల్టా వై బై డెల్టా ఐ, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, వై అంటే ఆదాయం అన్నమాట. సో ఈ ఫార్ములాతోని మన గుణకం అంటే ఏంది దానికి సంబంధించిన వివరించడం జరిగింది. రేపటి క్లాసులో ప్రమేయాలు పరిమితుల గురించి పార్ట్ టూలో తీసుకుందాం. మళ్ళీ ఒకసారి సంక్షిప్తంగా చూద్దాం, దీన్ని బాగా వినండి. గుణకము కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అంటే కీన్స్ మాస్టర్ తెలిపినటువంటి ఆదాయ ఉద్యోగ సిద్ధాంతాన్ని రూపొందించడంలో గుణకం అనేది ప్రధానమైన పాత్ర వహిస్తుంది. గుణకం అనే భావనను మొట్టమొదటిసారిగా
1931 లో ఆర్ఎఫ్ ఖాన్ అనేటువంటి ఆర్థికవేత్త ఏమన్నాడు, ఉద్యోగ గుణకమును ప్రతిపాదించాడు. ఏ గుణకాన్ని ప్రతిపాదించాడు ఆర్ఎఫ్ ఖాన్? 1931 లో ఉద్యోగ గుణకము అనే భావనను, అంటే గుణకం అనే భావనను మొట్టమొదటిసారిగా 1931 లో ఆర్ఎఫ్ ఖాన్ అనే ఆర్థికవేత్త ఏ విధంగా ప్రతిపాదించాడు? ఉద్యోగిత గుణకమని ప్రతిపాదించాడు. ఏ విధంగా? ఉద్యోగిత గుణకమని ప్రతిపాదించాడు. కాబట్టి గుణకం అనేది పెట్టుబడి పెరిగినప్పుడు ఉద్యోగిత ఏ విధంగా పెరుగుతుందో వివరిస్తుంది. ఈ గుణకం దేని జరుగుతుంది? పెట్టుబడి మనం పెట్టినప్పుడు ఆ పెట్టుబడికి స్పందనగా ఉద్యోగం ఎంత రేటులో పెరుగుతుందో తెలుసుకోవడానికి ఈ గుణకము వివరిస్తుందన్నమాట. కాబట్టి గుణకం ఉద్యోగిత గుణకము ఆధారంగానే, దేని ఆధారంగా? ఉద్యోగిత గుణకం. ఈ ఉద్యోగిత గుణకం ఎవరు తెలిపారు? ఆర్ఎఫ్ ఖాన్ తెలిపాడు. ఎవరు తెలిపాడు దాన్ని? ఆర్ఎఫ్ ఖాన్ 1931 తెలిపాడు. ఉద్యోగిత గుణకం ఆధారంగా కీన్స్ పెట్టుబడి గుణకము తెలియజేశాడు. ఆర్ఎఫ్ ఖాన్ ఏమో ఉద్యోగిత గుణకాన్ని ప్రతిపాదిస్తే దాని ఆధారంగా కీన్స్ మాసేడు పెట్టుబడి గుణకాన్ని తెలియజేశాడు. దేని ఆధారంగా? ఉద్యోగిత గుణకం ఆధారంగా కీన్స్ పెట్టుబడి గుణకాన్ని తెలియజేశాడు. నిర్వచన విషయానికి వస్తే, పెట్టుబడిలో మార్పు రావడం వలన, పెట్టుబడిలో మార్పు రావడం వలన ఆదాయంలో ఎంత మార్పు వస్తుందో తెలియజేసేదే దాన్నే పెట్టుబడి గుణకం లేదా ఆదాయ గుణకం అని పేర్కొన్నారు. గుణకం అనేది ప్రప్రథమంగా పెరిగే పెట్టుబడి మరియు అంతిమంగా పెరిగే ఆదాయానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. కీన్స్ ప్రకారంగా పెట్టుబడి పెరుగుదల దేనితో గుణిస్తే అంతిమంగా సమిష్టి ఆదాయం పెరుగుతుందో తెలియజేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా పెట్టుబడి గుణకానికి సంబంధించిన అంశాలు. ప్రథమంగా పెట్టిన పెట్టుబడి, ఆ పెట్టుబడి పెట్టిన పరిశ్రమల్లోనే కాకుండా ఇతర పరిశ్రమల్లో కూడా ఉత్పత్తులు పెరుగుతాయి. కావున పెట్టుబడి పెరుగుదల కంటే ఆదాయ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఇది ఎన్ని రేట్లు ఉంటుందనే దాని గుణకం ద్వారా తెలుస్తుంది. కాబట్టి గుణకాన్ని ఇందులో కే అక్షరంతో సూచించాడు జయన్ కీన్స్. ఇది ఉపాంత వినియోగ ప్రవృత్తి పైన ఆధారపడి ఉంటుంది. గుణకం ఇచ్చుకోవడం ఆదాయంలో పెరుగుదల బై పెట్టుబడిలో పెరుగుదల. అంటే ఇక్కడ మనం సింపుల్ గా తీసుకోవాలి, కే ఇచ్చుకోవడం డెల్టా వై బై డెల్టా వై అన్నమాట. కే అంటే గుణకం, డెల్టా వై అంటే ఆదాయంలో పెరుగుదల, పెట్టుబడులు అంటే డెల్టా వై అన్నమాట. ఓకే, మిగతాది పార్ట్లో వివరించడానికి ప్రయత్నం చేయండి. రైట్.